నమస్తే శిషిక గారు రీసెంట్గా లో జరిగిన ఒక చిన్న ఇష్యూ మనం చూస్తే క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక ఎవరైతే క్రెడిట్ కార్డ్ యాజమాని ఉంటుందో ఎవరైతే వసూలు చేసే పర్సన్స్ ఉంటుంటారో ఒత్తిడికి గురి చేశారు అది తట్టుకోలేకనే ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా బంధువుల ఇంటికి పంపించేసి సూసైడ్ చేసుకొని చనిపోయారని వార్త మనం వింటూ ఉన్నాము ఇలా మనం చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కి ఖచ్చితంగా క్రెడిట్ కార్డు ఉంటూనే ఉంటుంది ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి ఉంటుందో ఆ టైంలో ఖచ్చితంగా మనం దాన్ని వాడుతూనే ఉంటూ ఉంటాం బట్ ఈ వినియోగదారులకు ఎక్కడో తెలియని ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది సార్ మానసికంగా మనిషిని అటు ఇటు మొహం కూడా చూపించుకోలేని విధంగా కొన్నిసార్లు గురి చేస్తూ ఉంటుంటారు ఎలా చూడాలి అంటారు ఈ కేసెస్ ని ఈ క్రెడిట్ కార్డ్ వాడే పర్సన్స్ అందరికి ఎక్కడో తెలియని ఇన్సెక్యూరిటీ కూడా ఉంటూ ఉంటుంది ఎలా తీర్చాలో తెలియదు ఎందుకంటే తీసుకున్న దానికి మూడు రెట్లు ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటారు దీన్ని ఏ విధంగా చూడాలి ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన లీగల్ నాలెడ్జ్ ఏంటి సార్ అసలు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ క్రెడిట్ అంటేనే క్రెడిట్ అంటేనే అప్పు కార్డ్ అది అప్పు కార్డ్ అది ఓకే అయితే ఈ క్రెడిట్ కార్డ్ ని చాలా మంది విజిటింగ్ కార్డ్ లాగా వాడుతున్నారు ఓకే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన వినోదాలలో చాలా మంది ఈ క్రెడిట్ కార్డు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చేస్తారు నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి అంటే వాళ్ళ మధ్యలో ఉన్న థిక్ ఫ్రెండ్షిప్ కి తిక్ బాండింగ్ కి నా దగ్గర కార్డు ఉంది అని చెప్పి కార్డు విజిటింగ్ కార్డ్ లాగా విజిటింగ్ కార్డ్ లాగా క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్ కి ఇచ్చేస్తారు వాళ్ళు వాడేస్తారు అందులో రెండు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి నాలుగు లక్షలు ఇవ్వండి వాడేసి ఆ కార్డు మళ్ళీ నెక్కిస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత వాడు ఫోన్లు ఎత్తాడు వీళ్ళకి ఈయనకేమో ఫోన్లు వస్తుంటాయి ఓకే ఆ టైంలో మళ్ళీ ఈయనే కట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అదే క్రమంలో మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ చూసుకుంటే సురేష్ అని ఒక వ్యక్తి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది సురేష్ అనే ఒక వ్యక్తి రీసెంట్ గానే ఆయనకి మ్యారేజ్ కూడా అవుతం జరిగింది చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు మ్యారేజ్ కూడా పాపం ఒక ఒక అమ్మాయిని జరిగింది కరెక్ట్ దివ్యాంగరాలు జరిగింది చేసుకొని చాలా మంచి ఉద్దేశంలోనే అమ్మాయికి కూడా లైఫ్ ఇద్దామని చేసుకున్నాడు అలాగే కీసరలో ఈయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొబైల్ షాప్ పెడతాం జరిగింది పెళ్లి తర్వాత ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ షాప్ మొబైల్ షాప్ పెడతాం జరిగిందో దానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్నప్పుడు ఎనీ ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏ బిజినెస్ పెట్టినప్పుడైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు దాని దగ్గర ఉన్న డబ్బులు అన్ని పెట్టి తర్వాత అప్పులకి వెళ్తారు అవునా అయితే ఈ సురేష్ అనే వ్యక్తి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండటం వల్ల ఆ క్రెడిట్ కార్డ్స్ శుభ్రంగా వాడేస్తాం జరిగింది ఇన్వెస్ట్మెంట్ కి అందులో దగ్గర దగ్గర ఎనిమిది లక్షల వరకు క్రెడిట్ లోనే తీసుకుంటాం జరిగింది ఆ పైన ఇంకా బయట అప్పులు కూడా ఉంటాయి ఈ ఎనిమిది లక్షలు వాడేసి ఆ మొబైల్ షాపు ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ కొంతమందికి కలిసి వస్తాయి కొంతమందికి కలిసి రావు అదంతా లక్తో కూడిన ఇది సో ఈ బిజినెస్ రెండు కూడా మొబైల్ షాపు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రెండు కూడా ఈ సురేష్ అన్న వ్యక్తికి లాస్ అవుతాం జరిగింది లాస్ అవ్వగానే ఆయన ఏమి కుంగిపోకుండా వెంటనే మళ్ళీ ఒక ప్రైవేట్ జాబ్ లో కూడా జాయిన్ అయ్యాడు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సరే ఇది లాస్ అయితే లాస్ అయింది అని చెప్పేసి ఒక ప్రైవేట్ జాబ్లో కూడా జాయిన్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదాము లైఫ్లో మళ్ళీ తిరిగి నుంచోవాలి అన్నట్టుగా ఒక ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఈ పాత బాకీ ఏదైతే క్రెడిట్ కార్డ్స్లో ఉందో ఈ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ మిస్టేక్ జరిగింది ఓకే వాళ్ళకి కలెక్షన్ చేసేదానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ఎవ్వరు ఏ రికవరీ ఏజెంట్స్ కూడా ఈ మధ్య ఫాలో అవ్వట్లేదు వీళ్ళు కలెక్షన్ ఎలా చేయాలి ఫోన్ చేసి సార్ మీరు ఇంత పెండింగ్ అమౌంట్ ఉంది మీరు ఈ టైం కల్లా కట్టాలి లేకపోతే మీ మీద ఇంట్రెస్ట్ పడుతుంది లేకపోతే మీద కేసు అవుతుంది ఇది ఇలా మాట్లాడాలి వీళ్ళు ఏం చేస్తారు ఫోన్ చేస్తాం చేస్తాము నీకు తీసుకునేటప్పుడు తెలీదా నీకు తీసుకునేటప్పుడు తీసుకోమన్నాడు నేను మీ ఇంటికి వచ్చి మీ చుట్టుపక్కల చాలా కరెక్ట్ కాంటాక్ట్ లిస్ట్ నుంచి నంబర్స్ తీస్తాము ఆ అందరికి మీ గురించి పెడతాము ఈ దొంగ దొంగ అని పెడతాము అని చెప్పేసి సైకలాజికల్ గా థ్రెటన్ ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ కూడా ఉంది దానికి ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో సిక్స్ పనిష్మెంట్ ఫైవ్ జీరో త్రీ ఏమో డెఫినేషన్ ఎటువంటి పనిష్మెంట్ వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ కూడా పోతుంది దాంతోపాటు ఇలా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్యాంక్ మీద కూడా కేస్ చేయొచ్చు ఇట్లాంటి పరుగుతీసే కార్యక్రమాలు చేస్తే మీరు అప్పు ఇచ్చేటప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా ఇచ్చారో వసూలు చేసుకుని డిసౌల్ చేసుకునేటప్పుడు కూడా అంతే మర్యాదపూర్వకంగా చేసుకోవాలి లేదా లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు అంతేగాని మీకు ఏ మాత్రం కూడా ఇంటి దగ్గరకి వచ్చి పరుగు తీసే రైట్ లేదు ఇలా అన్నట్టుగానే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము ఇంటి ముందుకొచ్చి పరుగు తీయడాలు కాంటాక్ట్ లిస్ట్ అంతా తీసుకొని మెసేజ్ ఫార్వర్డ్ చేయడాలు లేదు అంటే వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయడాలు బెదిరించడాలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సార్ పరుగు తీయడం ఎలా కి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం ఇలాంటివి చాలా ఉంటుంటాయి అవి బేర్ చేయలేకనే చాలా మంది లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఇటువంటి బెదిరింపు చర్యలకి కొంతమంది అయితే కొట్టే ప్రయత్నాలు కూడా మనం చూస్తుంటాం రికవరీ ఏజెన్సీ వల్ల మనం చూస్తే చాలా మంది బయటకు వచ్చి చెప్పారు ఎందుకంటే మేము అప్పు తీసుకున్నాక తప్పు మా వైపు ఉందని అందులో ఆగిపోతూ ఉంటారు తప్ప దీనిలో ఇవి ఇవి కరెక్ట్ కాదు ఇలా చేయకూడదని విషయం వాళ్ళకి అవగాహన ఉండదు దీనిపైన అవేర్నెస్ ఉండదు సార్ చాలా మందికి బాధితులు అవుతూ ఉంటుంటారు చాలా కరెక్ట్ చెప్పారు పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వినియోగదారులకి అవగాహన ఉండదు కాబట్టి అతిగా ప్రవర్తిస్తారు కొడతారు అప్పుడప్పుడు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ముందు ప్రవర్తిస్తారు తీస్తారు ఇంకోటి ఏం చేస్తారంటే కొత్తగా ఇల్లు ఫోటో పట్టుకొని ఇంటికి చుట్టుపక్కల నైబర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో పట్టుకుని వెళ్తారు ఆ ఫోటో చూపించి ఈయన మీకు తెలుసా అండి అని అడుగుతారు అవును నాకు తెలుసా అండి పక్క ఇంట్లో పెద్ద దొంగ అండి ఇట్లా అప్పు చేసి ఇవ్వట్లేదు అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర ఈయన పర్వ తీస్తారు ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళకి రికవరీ ఏజెంట్స్ కి టార్గెట్స్ ఉంటాయి బ్యాంకులు ఏం చేస్తాయంటే అప్పులు ఇచ్చిన తర్వాత కలెక్షన్ కి డైరెక్ట్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ ని పంపారు రికవరీ ఏజెన్సీస్ కి ఇచ్చేస్తారు రికవరీ ఏజెన్సీస్ ని కరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళు మానిటర్ చేయాలి ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి ఏ రకంగా కలెక్షన్ చేయాలి ఆర్బిఐ గైడ్ లైన్స్ ఏంటి వాళ్ళకి చెప్పి కలెక్షన్ చెప్పాలి అసలు గైడ్ లైన్స్ అనుకోండి మాకు రెండు వేల తొమ్మిదిలోనో నాట్ రాంగ్ ఇట్లనే హైదరాబాద్ లో ఒక రికవరీ ఏజెంట్ వెళ్ళి కలెక్షన్ కలెక్షన్ గురించి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన పరువు తీస్తాం వల్ల ఆయన సూసైడ్ చేసి చనిపోయారు రెండు వేల తొమ్మిదిలోనూ పదిలోనోకే అప్పుడు మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ ఊగింది ఒక్కసారిగా ఊగి ఆ ఆర్బిఐ గైడ్ లైన్స్ ఇవి అని చెప్పి మీడియాలో అందరు పబ్లిసిటీ చేస్తాం జరిగింది ఆ తర్వాత ఆ రికవరీ ఏజెన్సీస్ ని కూడా తీసేస్తాం జరిగింది బ్యాంకర్స్ కూడా బ్యాంకింగ్ సిస్టమ్ కూడా కొంచెం అలర్ట్ అయ్యి ఇది పద్ధతి కాదు ఇది రికవరీ పద్ధతి కాదు మీరు గూండాల్లాగా అవ్వకండి లోన్ ఇచ్చేటప్పుడేమో నీట్ గా టై చేసుకుని బ్యాంక్ మేనేజర్ లోన్ ఇస్తాడు లోన్ కట్టకపోతే రౌడీల్ని పంపించి ఇంటి మీదకి కలెక్ట్ చేపిస్తాం పద్ధతి కాదు ఓకే ఇప్పుడు మనం ఏ జనరేషన్ లో ఉన్నాము ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఉన్నాము మనం అన్నిటికీ కూడా దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అవ్వాలి ఆర్బీఐ గైడ్ లైన్స్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రులు తెల్లవారుజామున మీరు ఇళ్లకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చునే హక్కు గాని తలుపు కొట్టే హక్కు గాని మీకు లేదు ఓకే బలవంతంగా ఇంటి లోపలికి వెళ్తానికి లేదు ఓకే వాళ్ళ అనుమతి ఉంటేనే మీరు ఇంటి లోపలికి వెళ్ళి కూర్చోవాలి లేదా మీరు గేట్ దగ్గరే ఆగాలి సెకండ్ థింగ్ టైమింగ్ ఉంటుంది నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఓ సిక్స్ ఓ వర్కింగ్ అవర్స్ ఏదో పెట్టి ఆ వర్కింగ్ అవర్స్ లోనే మీరు ఆ వినోదాల దగ్గరికి వెళ్ళి కలెక్షన్ గురించి మాట్లాడచ్చు మీరు వాళ్ళ భార్యతో కూడా మాట్లాడచ్చు కానీ పద్ధతిగా మాట్లాడాలి చాలా పద్ధతిగా మాకు లేడీస్ తోటి కూడా బిహేవ్ చేస్తున్నారు ఆ చిల్డ్రన్ కి కూడా ఇదిగో మీ నాన్న అప్పు చేసుకున్న అప్పు చేస్తాడు మాకు ఇవాళ డబ్బులు అని చెప్పి చిల్డ్రన్ తో కూడా మిస్బిహేవ్ చేస్తున్నారు చాలా మంది రికవరీ ఏజెంట్స్ ఇవన్నీ చాలా పెద్ద తప్పులు మీరు చేసేది ఆర్బిఐ గైడ్ లైన్స్ ఇంకా ఏం చెప్తుందంటే మీరు వినియోదారుని ఎందుకు కట్టలేకపోతున్నారో రీజన్స్ కూడా తీసుకోవాలి తీసుకొని దానికి తగ్గట్టు మీరు లీగల్ యాక్షన్ తీసుకోవాలి రికవరీ ఏజెంట్ గుండా లాగా ప్రవర్తిస్తానికి అస్సలు వీల్లేదు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు పండగ పూట ఏదైనా ఫెస్టివల్స్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు రికవరీ ఏజెంట్స్ సండే గానీ లేకపోతే దసరా సంక్రాంతి వస్తే వాళ్ళ గ్యారంటీ ఇంట్లో ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉంటారని చెప్పేసి నలుగురు ఐదు కలిసి బైక్ మీద వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళ ముందు తిరుగుతూ ఉండి గుండా లాగా ఆ పండగల పూట గానీ సండే గానీ వెళ్తానికి వీల్లేదు వర్కింగ్ డేస్ లోనే వెళ్ళాలి ఇవన్నీ కూడా ఆర్బిఐ గైడ్ లైన్స్ ఈ చాలా మంది రికవరీ ఏజెంట్స్ ఫాలో అవ్వరు ఈ రికవరీ ఏజెన్సీస్ ని బ్యాంక్ బ్యాంకర్స్ కూడా మానిటర్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో నా దగ్గర చాలా మంది వస్తున్నారు ఈ సురేష్ అన్న వ్యక్తి ఏం చేశాడంటే ఈ కట్టలేక ఇద్దరు పిల్లలు అని చెప్పి ఇద్దరు పిల్లల్ని వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి పంపించి భార్య భర్త ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు సూసైడ్ చేసుకుంటాం జరిగింది చూడండి ఉషా గారు ఎనిమిది లక్షలు అప్పు వేల కోట్లు వేల కోట్లు కొల్లగొట్టి దేశాలు వదిలి పారిపోయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు ఇవాళ మన సిస్టమ్ లో ఈయన ఈ సురేష్ అనే దిగువ తరగతి వ్యక్తి ఎనిమిది లక్షల అప్పుకి ఒక రెండు నిండు ప్రాణాలు తీసేసుకున్నాడు సురేష్ అన్యాయం జరిగినట్టు భార్యకి అన్యాయం చేసేసారు భారీ అన్యాయం జరిగింది భారీ అన్యాయం జరిగింది ఎందుకంటే ఈ సురేష్ అన్న వ్యక్తి ఒకవేళ కొంచెమైనా అవగాహన ఉండుంటే మా అలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అయి ఉంటే మేము తప్పకుండా కాపాడేవాళ్ళం మమ్మల్ని మేము ఎలా కాపాడుతామంటే వాళ్ళని వాళ్ళకి ఇన్ని ఇన్ని లక్షలు అప్పు ఈ ఇన్ని లక్షలు వాళ్ళు పెట్టిన వ్యాపారంలో లాస్ అయింది వాళ్ళకి కొంచెం టైం కావాలి అని చెప్పి మనం కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటాం ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని కోర్టులో జడ్జ్ కానీ మనం రిక్వెస్ట్ చేస్తాం ఈ పరిస్థితి సూసైడ్ పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు మనం ఈ నిండు ప్రాణాన్ని కాపాడాలంటే మనం బ్యాంకర్స్ దగ్గర నుంచి కొద్దిగా టైం న్యాయపరంగా న్యాయపరంగా సురేష్ గారు చనిపోకుండా మమ్మల్ని అప్రోచ్ అయి ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఒక ఏడాదో రెండేళ్ల వరకు టైం ఇప్పిస్తానికి కోర్టులో ప్రయత్నించి బిజినెస్ లాస్ అయ్యాడు ఈయనేమి ఏమి మర్డర్ చేయలేదు క్రిమినల్ కేసు చేయలేదు కేవలం బిజినెస్ లాస్ అయ్యాడు అప్పు చేశాడు దట్స్ సివిల్ కేస్ ఓకే దాన్ని ఖచ్చితంగా మనం కోర్టులో వేసి టైం తీసుకొని ఆ టైంలో ఈయన ఉద్యోగం చేసుకుంటూ ఏదైనా చిట్టిలు వేసుకొని డబ్బులు పాడి ఆ బ్యాంకర్స్ తోటి సెటిల్మెంట్ అంటే కొన్ని రైట్ ఆఫ్ కేసెస్ అంటారు బకెట్స్ ఉంటాయి రికవరీ ఏజెంట్స్ కి బకెట్ వన్ బకెట్ టూ బకెట్ త్రీ బకెట్ ఫోర్ అని ఉంటాయి బకెట్ ఫోర్ వెళ్ళిన తర్వాత ఇంకా ఆ క్లయింట్ తోటి కూర్చొని సెటిల్మెంట్ వెళ్తాం అంటే ఒక పది లక్షలు అప్పు ఉంటే నువ్వు ఎండ చెప్పు బాబు నీ కేసు మేము ఇంకా రైట్ ఆఫ్ చేయాలి రైట్ ఆఫ్ అంటే ఇంకా రికార్డ్స్ నుంచి తీసేయాలి నాన్ పర్ఫార్మింగ్ కేసు అయిపోయింది ఇంకా మేము రికార్డ్స్ నుంచి తీసేయాలి రైట్ ఆఫ్ చేయాలని కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారు ఆ టైంలో ఆ వినియోగదారులకి వెసులుబాటు కల్పిస్తారు బ్యాంకర్స్ ఆ వెసులుబాటు కల్పించినప్పుడు ఈ వినోదారుడు తక్కువ అమౌంట్ లో సెటిల్ చేసుకుని ముందుకెళ్లి ప్రాణాలు కాపాడుకోవచ్చు కేవలం సురేష్ గారి విషయంలో ఏమైంది అంటే ఆయన అవగాహన లేక ఎలా తప్పించుకోవాలో పెట్టే భరించలేక కంటిన్యూగా చుట్టుపక్కల దగ్గర అవమానం చెందుతూ ఈయన సూసైడ్ చేసుకుంటాం బలవత్ మరణానికి వెళ్తాం జరిగింది ఇలా ఎవరైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం రికవరీ ఏజెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు మీతో మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతూ వాళ్ళ జాబ్స్ వాళ్ళ టార్గెట్స్ గురించి మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే తప్పకుండా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాం నంబర్ ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి మీకు సరైన సలహా న్యాయ సలహా ఇస్తాము మీ అప్పు కూడా ఎలా తీరాలో చెప్తాము అప్పు ఎగ్గొట్టమని మేము చెప్పట్లేదు అప్పు కూడా తీర్చాలి దానికి కొద్దిగా టైం తీసుకొని మీరు రుణం ఎలా తీర్చాలన్నది అన్నది బ్యాంకర్స్ తోటి మాట్లాడి సెటిల్ చేసుకొని మీరు అట్లీస్ట్ ఈ టార్చర్ నుంచి బయటపడచ్చు బయటపడొచ్చు హుషర్ ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాము అంటే బయట ఎక్కడ అప్పు తీసుకోలేని పరిస్థితుల్లో ఎవరిని అడగలేని పరిస్థితుల్లో మనకు ఒక హెల్ప్ అవుతుంది బ్యాంక్ నుంచి అన్న ఉద్దేశంతో తీసుకునే ఒక కార్డ్ సార్ టైంకి ఎంతలా అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారో అదే టైం ని వాడి మనుషుల మానసిక పరిస్థితి పైన విలువల పైన రెస్పాన్సిబిలిటీస్ పైన బాధ్యతల చాలా విచ్చలవిడిగా దీన్ని అడ్డుపెట్టి రికవరీ ఏజెన్సీ ఎవరైతే ఉంటుంటారో చాలా రిక్రూట్ చేసుకునేటప్పుడు బ్యాంకర్స్ రికవరీ ఏజెన్సీస్ రిక్రూట్ కూడా ఎయిటీ పర్సెంట్ అందులో క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న గూండాలకి వాళ్ళ గౌడీలకి రికవరీ ఏజెన్సీ ఇళ్లకు వచ్చి వస్తువులని కూడా బయటపడేసి అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా కరెక్ట్ గా చెప్పారు ఆ సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే నేను ఏమంటాను అంటే ఈ బ్యాంకర్స్ రికవరీ ఏజెన్సీ ఇచ్చేటప్పుడు ఆర్బిఐ గైడ్ లైన్స్ రికవరీ ఏజెన్సీ ఎవరికి ఇవ్వాలో కూడా దానికి కూడా గైడ్ ఉంటుంది రెస్పెక్టబుల్ పీపుల్ కి ఇవ్వాలి మర్యాదగా కలెక్షన్ చేసే వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇవ్వాలి వీళ్ళు రెగ్యులర్ గా క్లయింట్స్ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకొని రెగ్యులర్ కంప్లైంట్స్ రికవరీ ఏజెంట్ మీద కానీ ఆ రికవరీ ఏజెన్సీ మీద కానీ వస్తే ఆ రికవరీ ఏజెన్సీని తీసేసి కొత్త రికవరీ ఏజెన్సీని రిక్రూట్ చేసుకోవాలి కాని పక్షాన ఇట్లాంటి నిండు ప్రాణాలు మనం ఎన్నో కోల్పోతూ ఉంటాము బయటికి రాని సురేష్ గారిది బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాము కొన్ని కేసెస్ లో మనం చూసుకుంటే బయటకు కూడా రావు దేని వల్ల అనేది బయటకు కూడా కూడా రావు అదే సూసైడ్ లాగా ఆ రీజన్స్ కూడా బయటకు రావు ఈ రీజన్స్ బయటకొస్తే ఖచ్చితంగా మనం ఆ ఏజెన్సీ మీద కేసేసి వీళ్ళకి మళ్ళీ నష్టపరిహారం కూడా ఇప్పించచ్చు ఇప్పుడు ఈ కేసులో చూడండి సురేష్ గారి కేసులో చూడండి పాపం ఇద్దరు పిల్లలు ఫస్ట్ పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు భవిష్యత్ ఏంటి భవిష్యత్తు పోయినట్టే కదా ఇద్దరు పిల్లలకి ఖచ్చితంగా ఈ రికవరీ ఏజెన్సీ మీద కేసేసి వీళ్ళే దానికి ఒకవేళ బాధ్యులో అయితే ఆ పర్టికులర్ ఏజెన్సీ నుంచి ఆ పర్టికులర్ బ్యాంక్ నుంచి మనం నష్టపరిహారం కూడా ఇద్దరు పిల్లలకి ఇప్పించి చదువులకి వెళ్ళేటట్టు చూడాలి ఇవే మరి మరి ఈ పని చేయాలి ఓకే ఖచ్చితంగా ఇట్లాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మమ్మల్ని రీచ్ అప్రోచ్ అవ్వండి మీకి ఈ టార్చర్ మాత్రం పెడుతూ ఉంటే ఇల్లీగల్ గా అన్పార్లమెంటరీ వర్డ్స్ వల్గర్ వర్డ్స్ మీ ఇంట్లో పరువు తీస్తాం చుట్టుపక్కల వాళ్ళ ఫోటోలు చూపించి పరువు తీస్తాం ఇలాంటివి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అప్రోచ్ అవ్వండి ఒకటి గారు ఈ డబ్బంతా ఎవరిది ఎవరిదండి క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు బ్యాంక్ ఇస్తుంది ఈ డబ్బంతా ఎవరిది పబ్లిక్ డబ్బా పబ్లిక్ మనం వెళ్ళి డిపాజిట్ చేస్తే ఆ డబ్బుని మళ్ళీ వడ్డీకి ఇచ్చుకొని ఆ వడ్డీ మీద ఆ వడ్డీ ఈ బ్యాంకులు బతుకుతాయి పబ్లిక్ అమౌంటే కదా పబ్లిక్ అమౌంట్ ని పబ్లిక్ దగ్గర పబ్లిక్ ఇచ్చినప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి రికవరీ చేసుకోవాలి అదే పబ్లిక్ ని మీరు హింస పెడుతుంటే మీ లైసెన్సెస్ కూడా డేంజర్ లో ఉండాలి కదా సో ఖచ్చితంగా ఆర్బీఐ కూడా తగిన యాక్షన్స్ తీసుకోవాలని నేను కోరుకున్నాను మీరు అన్నట్టుగానే ఆర్బీఐ కూడా ఈ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఎవరైతే ఉంటుంటారో ఒకసారి వాళ్ళ వైపు చూసి ఆలోచించి తగిన యాక్షన్స్ గైడ్ లైన్స్ కూడా గా అప్లై చేయాలని అసలు ఎలిజిబుల్ వాళ్ళకి క్రెడిట్ గా ఆశ చూపిస్తారు సార్ ఫోన్ల మీద తీసుకునే వరకు ఒక వంద కాల్స్ వస్తూనే ఉంటుంటాయి మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు చేస్తూనే ఉంటుంటారు చేస్తూనే ఉంటుంటారు ఎక్కడో ఓకే అప్పు పోకుండా మనకే వస్తుంది కదా మనం ఎలిజిబుల్ ఏమో అని తీసుకున్న ఏమోసే చాలా కీపాయింట్ ఈ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి పదిహేను లక్షలు క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు అండి నా దగ్గర క్లయింట్స్ వస్తున్నారు ఆశ్చర్యపోతున్నాను నేను వాడి జీవితం చూసుకుంటే పాపం పాతి వేలు ముప్పై వేలు ఉంటది వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఎనిమిది లక్షలు పది లక్షలు లిమిట్ ఇస్తున్నారు అట్లా ఇచ్చినప్పుడు కూడా ఆ బ్యాంక్ మీద మనం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి సో ఎవరు మీరు సూసైడ్ ఇట్లాంటి వాటికి వెళ్ళకండి వీఆర్ దేర్ టు డెఫినెట్లీ గైడ్ యూ ప్రాబ్లమ్ షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత క్రెడిట్ కార్డ్కి మేము కూడా బాధితులమై ఉన్నాము మేము ఈ పెయిన్ ని బేర్ చేయలేకపోతున్నాము మాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి లేదంటే మా టార్చర్ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ చేస్తున్నారు ఎంతకట్నా క్రెడిట్ కార్డ్ క్లోజ్ అవ్వట్లేదని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా లీగల్ త్రూ శశిక గారు మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకున్న మీలాంటి బాధితులకి పెయిన్ తెలిసి వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారు మాదొక బయటికి వెళ్తే స్టోరీ చాలామందికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనుకున్నా మీరు మా షోకి ఖచ్చితంగా రావచ్చు కింద స్కోడతో కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ